గవరపాలెం దేవుని కుమారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం ప్రారంభించారు. అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ శ్రీ దాడి రత్నాకర్ అచ్యుత దంపతులు, 81వ వార్డ్ కార్పొరేటర్ పీల లక్ష్మీ సౌజన్య రాంబాబు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారిని రమాభాయ్తో కలిసి ఉత్తర ద్వారాన్ని ప్రారంభించారు. వీరిని ఆలయ అర్చకులు పులకండ విజయబాబు, పులకండ గిరిబాబు, పులకండ ప్రసాద్, పులకండ రాజేష్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం రత్నాకర్ మాట్లాడుతూ, భక్తులు దేవాలయంలో ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాన్ని ఏర్పరిచి అందులో భక్తులు ప్రదక్షిణ చేయడానికి వీధిగా ఏర్పాట్లు చేశారని, ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, ఈ కొత్త సంవత్సరం వారికి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పర్వదినాన ఇక్కడ అనకాపల్లి పట్టణంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరి ఉదయాన్నే సుప్రభాత సేవ అనంతరం స్వామివారి దర్శనార్థం ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించడం జరిగింది. వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకి స్వామివారి దర్శనం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొంది ఈ పర్వదినాన వాళ్ళు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఈ కొత్త సంవత్సరంలో 2023 సంవత్సరంలో అందరూ కూడా వారి వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించి, మరి ఈ భక్తులు కూడా కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ ఏమాత్రం కూడా ఇబ్బందులు లేకుండా మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అలాగే సిబ్బంది అలాగే మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఏ ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగింది. మరి పర్వదినాన స్వామివారి దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా ఆశీర్వచనం పొంది సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.